మహబూబ్ నగర్ జిల్లాలో ఎక్కడ అగ్ని ప్రమాదం సంభవించినా తమ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారని జిల్లా అగ్నిమాపక అధికారి సుధాకర్ తెలిపారు. మంగళవారం ఉదయం 3:30 సమయంలో జిల్లా కేంద్రంలోని అప్పన్నపల్లిలో ఒక డీసీఎం అగ్ని ప్రమాదానికి గురైందని ఫోన్ రావడంతో తమ సిబ్బంది హుటాహుటిన 3:45 ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారని ఆయన అన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సమయానికి రారు అని చాలా వరకు ప్రజలకు ఒక అపోహ ఉంటుందని అది అవాస్తవమని పేర్కొన్నారు. అగ్నిమాపక ప్రక్రియపై ప్రజలు తెలుసుకునేందుకే పాఠశాలలు ముందుకు వస్తే త్వరలోనే వారికి ఒక అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో FFO లు మరియు సిబ్బంది పాల్గొన్నారు. నా క్రెడిట్ పూరా మేరా టీమ్ కు జాయేగా సర్ హర్ ఏక్ రైట్ ఫ్రమ్ హోమ్ గార్డ్ సే ఉన్న తో నయా హై ఉన్న లాస్ట్ మే బెటర్ సో నయా హోమ్ గార్డ్ హై ఉన్న భీ ఇత్నా అచ్చా కామ్ కర్తా బోల్నా నహీ యాక్చువల్లీ ఐ యామ్ నాట్ ఫేస్ పే కభీ ఓ లోగో ఉతా అప్రిషియేట్ భీ నహీ కర్తా మై ఎందుకంటే అప్రిషియేట్ చేసినప్పుడల్లా నేను చూస్తే నెక్స్ట్ డేనే తప్పు పొరపాటు చేస్తారు. నేను ఎవరికి అప్రిషియేట్ చేస్తే అది అవుతుంటుంది. అందుకని ఎక్కువ అప్రిషియేషన్ చేయా. ఇప్పుడు మా ఎల్ఎఫ్ కూడా ఉన్నాడు కృష్ణ, బాగా చేస్తాడు. నువ్వు నిన్న బాగా చేసినావు అని అంటే ఇక రేపు ఒకటి చూపిస్తాడు నాకు, ఇమీడియట్ రిజల్ట్ చూపిస్తారు. నేను అన్నో ఇది అలా బ్రేక్ అని అట్లా. సేమ్ చిన్నరాజు, చిన్నరాజు కూడా ఇప్పుడు ఎల్ఎఫ్ కాబోతాడు, దగ్గరలో ఉన్నాడు. ఈజ్ ఫార్ డ్యూ ఫార్ ప్రమోషన్. తను కూడా కూర్చోం, ఇట్ చేయి బెటెస్ట్ అవ్వాలి. చాలా బాగా సిన్సియర్గా చేసిరు. అయితే నాకు 3:30 కాల్ వచ్చింది. 3:40 వచ్చిన తర్వాత నేను వాట్సాప్ కాల్ చూస్తున్నా. చూస్తుంటే మన కురుమూర్తి దగ్గర సిగ్నల్ సరిగా లేవు. ఆడ నిన్న మధ్యరాత్రి 2:50 ఒక ఇమేజ్ వచ్చింది, అదే వాట్సాప్ ఫోటో వచ్చింది నాకు. అందులో ఏముందంటే వెలుతురు ఉన్నది నాకేం చెప్పలేదని నేను షాక్. మళ్ళీ నేను వాళ్ళకి కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, వాళ్ళు నిద్రలు ఉన్నారు. యాక్చువల్లీ ఆ వెలుతురు ఏంటంటే వచ్చేటప్పుడు కొద్దిగా క్రాకర్స్ కాల్చినట్ట వాళ్ళు, ఉద్దాల అది తీసుకొస్తుంటారు కదా జాతర, వచ్చినప్పుడు క్రాకర్స్ కలిసినప్పుడు అందరు లేచి చూస్తున్నారు. పడుకున్న వాళ్ళు అక్కడ బెడ్ సీట్ ఉన్నాయి, అందరు లేచి చూస్తుంటే నేను ఫైర్ కాల్ అనుకుంటున్నాను. నేను దాంట్లో వెళ్ళిపోయి మళ్ళీ మా ఇద్దరు ఆఫీసర్స్ ఉన్నారు ఆడ. ఒక అతను ఆత్మకూర SFO శ్రీనివాస్ గారు ఉన్నారు, మళ్ళీ మన పద్మయ్య గారు ఉన్నారు. అమారా పాస్ యా మహబూబ్ నగర్ మే ఏకే నో డిసోబీడియన్స్ జో బీ బోలే ఎస్ సార్. యాక్చువల్లీ వీళ్ళు ప్రోయాక్టివ్గా ఉంటారు, హమ్ బోల్నే కే బాద్ నహీ కర్తే పహలే కర్లేదు. SFO మళ్ళీ ఇక్కడ పద్మయ్య కూడా లేరు కానీ అనేది ఒక మాట చెప్పు. నేను ఆఫ్ అని అని డైరెక్ట్ చెప్పలేదు. నేను చెప్పకముందుకే మీ SFO అన్నాడు సార్ ఆఫ్ని పెడదాం సార్ అనేసి. రియలీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, ఎందుకంటే మా కొలీగ్ అంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుండంటే హ్యాపీగా ఉంటుందా లేదా? అది మళ్ళీ ఈ అవకాశం ఇంకొకటి కూడా తీసుకుంటున్నాను. మా ADFO గారిని కూడా అప్రిషియేట్ చేస్తాను నేను. ఈవెన్ మినిస్ట్రియల్ స్టాఫ్ రైట్ ఫ్రమ్ స్వీపర్ నుండి మా ADFO గారు కూడా ఏంటంటే ఆల్వేస్ కోఆపరేటివ్. తను ఈ హాజ్ నాట్ వర్క్డ్ ఇన్ హైదరాబాద్ ఉన్న వాస్తవం చెప్తున్నాను. చేసినావా? హైదరాబాద్లో చేయలే. జనరల్గా హైదరాబాద్లో మా దాంట్లో ట్రెండ్ ఏంటంటే హైదరాబాద్లో చేసిన వాళ్ళు ఎక్కువ యాక్టివ్ ఉంటారు. అక్కడ ఎక్కువ ఉంటుంది కాల్స్ కానీ స్టాండ్ బైస్ కానీ ఏదైనా. అదే డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళకి అంత ఉండదు, కొద్దిగా తక్కువ ఉంటుంది. అయితే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కొద్దిగా స్లాక్నెస్ ఉంటుంది అని అనుకుంటాం మేము జనరల్గా. అదే హైదరాబాద్ నుండి వచ్చిండంటే యాక్టివ్ ఉంటారని అనుకుంటాం. కానీ ఆ డిఫరెన్స్ మేము అనుకున్నాం కానీ నాకు ఎప్పుడు డిఫరెన్స్ కనబడలే అతని దగ్గర. అంటే స్లాక్నెస్ అనేది చలో దేఖలేంగే బాద్ మీ దేఖింగే అట్లాంటిది రాలేదు ఇంతవరకు. ఇట్స్ వెరీ కోఆపరేటివ్. ఈ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా సక్సెస్ అవుతున్నాయంటే కారణం అతను. నాకు ఆల్వేస్ ఈజ్ విత్ మీ, సపోర్టివ్గా ఉన్నాడు. మన స్టాఫ్ కూడా అలాగే సపోర్టివ్గా ఉన్నారు. అసలు ఒబీడియంట్. ముందు కాస్త చిన్నరాజు నారాయణపేట నుండి వచ్చినప్పుడు ఈజ్ ఫ్రమ్ నారాయణపేట, అంటే ఇక్కడ తనే అక్కడ నుండి ట్రాన్స్ఫర్ వేసి వచ్చాడు మన 317 జీవోలో. వచ్చినప్పుడు కాస్త స్లాక్నెస్ కనబడ్డది మాకు. అక్కడ ఒక్క SFOనే ఉంటాడు, ఎక్కువ ఆఫీసర్స్ది మానిటరింగ్ ఉండదు. అదే ఇక్కడైతే ఏంటంటే ADFO గారిది మానిటరింగ్ ఉంటుంది, మాది ఉంటుంది, SFOస్ వస్తూ ఉంటారు, ఇంతమంది మానిటరింగ్ ఉంటుంది. అండ్ LFLని కూడా కాస్త మేము ఇక్కడ జడ్చర్లకు ఏమంటాం అంటే జడ్చర్లకు అయితే ఒకటే అంటాం, ఇట్ ఈస్ ద హెడ్ ఆఫ్ అవర్ అంటే ఏమంటాం ఫేస్ ఆఫ్ మహబూబ్ నగర్ డివిజన్ అంటాం. ఎందుకంటే పైన ఫస్ట్ హైవేకి టచ్ అయి ఉంది కాబట్టి.
ఇట్ ఈస్ అబౌవ్ అవర్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అని చెప్తుంటాం. అక్కడ కూడా ఎప్పుడు ఫెయిల్యూర్ అనేది ఇంతవరకు అయితే కాలేదు, బై గాడ్స్ గ్రేస్ అండ్ విత్ ద ఎఫర్ట్స్ ఆఫ్ అవర్ టీమ్ స్టాఫ్ మెంబర్స్. ఏది కూడా అట్లాంటిది కావద్దనే అనుకుంటున్నాము అండ్ మీ సపోర్ట్ కూడా చాలా ఉన్నది. మోయిన్ గారు కూడా అసలు చెప్పకముందుకే మా మార్నింగ్ కాల్ చేయ నాకు ముందు చెప్పలేదని అంటే లేదు లేదు ఇప్పుడు అర్లీ మార్నింగ్ అయిందని చెప్పాను నేను. అయితే పర్వాలేదని అంటున్నాడు. అయితే నిన్న నేను 3:44 అంటే ఈవినింగ్ అనుకున్నట్టున్నారు మీరు, ఈవినింగ్ అనుకొని ఇప్పుడు చెప్తున్నారన్నట్టు ఫీల్ అయ్యారు అన్న. లేదు, ఆల్రెడీ ఒక గ్రూప్ కూడా చేసాం మనం న్యూస్ ఒక గ్రూప్ ఉన్నది అక్కడ పెట్టేస్తున్నాం కూడా, ఏదైనా ఉంటే మనం అది చేసేస్తున్నాం. అట్లా మీ అందరి సహకారం ఉన్నందుకే అంత కూడా సక్సెస్ చేస్తున్నాం. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ మీతోటి ఏంటంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎంత ఎవ్రీ ఆల్టర్నేట్ డే వీఆర్ కండక్టింగ్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే అంటే యావరేజ్ తీస్తే చెప్తున్నా, ఈ అవేర్నెస్ని ఎంత స్ప్రెడ్ కావాలంటే అంత స్ప్రెడ్ చేస్తున్నాం. అట్లా మీరు కూడా కొద్దిగా మాకు సహకరిస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. అయితే మనకు చాలా వరకు ఏంటంటే 0 రేట్ కావాలి. మేము ఇంకోటి కూడా ఒకటి అనుకుంటున్నాం, ఇఫ్ స్కూల్ చిల్డ్రన్ స్కూల్ మేనేజ్మెంట్స్ ఫార్వర్డ్ అవుతే 14 నవంబర్ చిల్డ్రన్స్ డే రోజు ఇక్కడ ప్లాజా ఉంది కదా మన ఎగ్జిబిషన్ ప్లాజా, ఎగ్జిబిషన్ ప్లాజాలో ఎగ్జిబిషన్ పెట్టాలని అనుకుంటున్నాం. ఇట్ ఈస్ అ ప్రపోజల్ మేము అనుకున్నాం, డిస్కస్ చేసాం, కానీ స్కూల్ మేనేజ్మెంట్స్ ముందుకు రావాలి ప్లస్ అదర్ రీజన్స్ కూడా ఏమన్నా ఉన్నాయి సార్ట్అవుట్ అయితే ఆ రోజు అక్కడ కండక్ట్ చేస్తాము. దాంట్లో కూడా మీరు అందరు కూడా వచ్చి మాకు ఎంకరేజ్ చేయాలన్నట్టు మీరు చెప్పగానే మాకు ఇంత వచ్చి మీరు హెల్ప్ చేసినందుకు రియల్లీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ నంబర్స్ ఉన్నాయి, మీ మేము మీద కాంటాక్ట్లోనే ఉంటాం మీతో ఎప్పుడు కూడా. హార్ట్ఫుల్గా హార్ట్ఫెల్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ ఓల్డ్ డిపార్ట్మెంట్ అవర్ డివిజన్ మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్.